ఓకే సో మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంట ఎక్కడ డౌట్ లేకుండా 100% 175 వచ్చే అవకాశం ఉందా నో అది 100 వచ్చిన 150 ఏట వస్తాయి రాలేవు ఒక 10 ఆర్ 20 దానిలో తగ్గొచ్చు బట్ 100% సీఎం జగన్ జగన్ మళ్ళీ సీఎం అవబోతున్నారు ఓకే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గాని గెలుస్తాడు ఈసారి ఛాన్సెస్ చాలా తక్కువ ఓకే థాంక్యూ అంటే మీరు చెప్పిన పరిభాషలో చట్టానికి అతీతులు ఎవరు కాదు అందరూ సమానమే అని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అందరూ కలిసి కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేశారు అంటే టీడీపీ సోనియా గాంధీ అందరూ కలిసి వేశారు అని అప్పుడు మీరు ఇప్పుడు మా మీడియా దానిలో మీరు ఎలా అన్నారు అప్పుడు కూడా వైసీపీ వాళ్ళంతా కూడా అలా అనటం చేశారు ఇప్పుడు మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టానికి ఎవరు అతీతులు కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటాం అంటే ఎలా ఉంటుందంటే దయ్యం వచ్చి వేదాలు వల్లించినట్టే ఉంది టీడీపీ వాళ్ళు అని చెప్పి వాళ్ళు అంటున్నారు టీడీపీ వాళ్ళు అంటే ఇప్పుడు ఆల్రెడీ కేసులుండి దేశం దాటిపోవాలంటే జడ్జి సంతకం పెట్టండి పోలేని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వేరే అతని స్కామ్ గురించో లేకపోతే అవినీతి గురించో మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ ఏదైనా మాట్లాడాలి విమర్శించాలంటే వాళ్ళకి విమర్శించే అర్హత ఉండాలి అది జగన్మోహన్ రెడ్డికి లేదు అని చెప్పి అంటున్నారు మళ్ళీ మీరు మనము చాలా మిస్కమ్యూనికేషన్గానే ఉన్నాము బికాస్ చాలామంది నాయకులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళందరూ కూడా నెంబర్ ఆఫ్ కేసెస్లో పోలీస్ స్టేషన్లలో వాళ్ళు ఖైదీలుగా ఉన్న వాళ్ళే ఓకేనా దాని గురించి ఇప్పుడు వాళ్ళను మనం అన్నప్పుడు ఓన్లీ ఫర్ ద మనము జగను చంద్రబాబుని మాత్రమే మాట్లాడుకుంటాం ఎన్టీఆర్ కావచ్చు మనకు వైఎస్ఆర్ కావచ్చు వీళ్ళందరూ కూడా జైళ్ళలో ఉండి వచ్చిన వాళ్ళే పిట్టి కేసు కావచ్చు మర్డర్ కేసు కావచ్చు క్రిమినల్ కేసు కావచ్చు వాటెవరు వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఎట్లయినా సరే న్యాయస్థానంలో అందరికీ న్యాయం దక్కుతుందని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా దీనికి జడ్జిమెంట్ అనేది వస్తుంది సో మొత్తానికి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించారు మరి ఎలక్షన్స్ ఇంకో 6 నెలల్లో రాబోతున్నాయి ఎలా ఉండబోతుంది రాజకీయం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొత్తు వల్ల కొద్దిగా నష్టపోతారా లేకపోతే ఏమి ఎఫెక్ట్ ఏమి ఉండదు ఇన్ని రోజులు ఒక భయం ఉండేది వీళ్ళు పొత్తు లేకుండానే బయట ఇద్దరు వాళ్ళ ఏదైతే ఉందో లోపల దానివల్ల ఇంకా 1-2 సీట్లు కోల్పోయే వయస్సారు వీళ్ళ ఓపెన్ స్టేట్మెంట్ వల్ల ఇంకా 1-2 ప్లేసెస్లో గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఓకే కానీ లాస్ట్ 2019లో వచ్చిన ఎలక్షన్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే పర్సంటేజ్లో వైఎస్ఆర్సీపీకి 40 చేంజ్ వచ్చినా కానీ టీడీపీకి దాదాపు 40 దగ్గరలో వచ్చిన జనసేనకు ఒక 6% ఓటింగ్ అనేది వచ్చింది 4-6 మధ్య కానీ ఇప్పుడున్న సినారియోలో చూసుకుంటే టీడీపీకి దాదాపు 40+ 45+ వచ్చింది జనసేనకు 10% నియర్ బై వచ్చింది ఆ ఏ రకంగా చూసుకున్నా కానీ మరి ఇప్పుడు టీడీపీ జనసేన కూటమికి అధికారం వచ్చే అవకాశం ఉంది కదా ఓటింగ్ షేర్ పక్కన అంటే నేనేం చెప్తానంటే మీరు ఇండివిజువల్గా మాట్లాడారు కదా ఇప్పుడు వీళ్ళ ఓపెన్ స్టేట్మెంట్ వల్ల అందరూ కూడా వీళ్ళ సైడే ఉన్నారని మీరు ఎలా అనుకుంటున్నారు దానిలో ఈ 4.5 ఇయర్స్లో దానిలో ఎంతమంది లాభపడి ఉంటారు జగన్ త్రూ నష్టపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు అఫ్కోర్స్ ఎట్లయినా ఉంటే అది ఆ మెజార్టీ మీరు నేను డిసైడ్ చేయలేము కదా వెయిట్ అండ్ సీ డెఫినెట్గా రేపు ఓటింగ్ జరుగుతుంది ఏపీలో అప్పుడు ఎవరైతే గెలుస్తారో మనం తర్వాత మాట్లాడుకుందాం మీరు కూడా